పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 2 నెలలుగా ఓ పేరు బలంగా వినపడుతుంది. ఎక్కడ నలుగురు గుమికూడినా అక్కడ దాసరి హన్మయ్య గురించి ముచ్చట్లు. మళ్ళీ ఇప్పుడు దాసరి హన్మయ్య కూతురు ఉషా గురించి. ఉషా ఖరగ్పూర్ లో ఐఐటి చదువుతుంది. శుక్రవారం ఉషా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా బీఎస్పీ కండువా కప్పుకున్నది. రాష్ట్రంలో బీఎస్పీ రాజ్యం వస్తుందని ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ కు వెళ్దామంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిన పిలుపుతో ఉషా స్పందించి చదువులు ఒకవైపు రాజకీయాలు మరోవైపు అంటూ బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బహుజన రాజ్యం స్థాపిద్దామంటూ తండ్రి కూతుళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాట పట్టారు. ఇటీవల కొద్ది రోజులుగా పెద్దపల్లి ప్రాంతంలో నలుగురు కలిసిన చోట బీఎస్పీ ముచ్చట్లు పెడుతున్నారు. బీఎస్పీ ఆర్గనైజేషన్తో పాటు గ్రామాల్లో పిల్లల చదువు లక్ష్యంగా ట్యూషన్లు నడుపుతున్నారు దాసరి హన్మయ్య. ఊదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన దాసరి హన్మయ్య ప్రముఖ వ్యాపారవేత్తగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఐపీఎస్కు రాజీనామా చేసిన తర్వాత బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షత పగ్గాలు అందుకున్నప్పటి నుండి దాసరి హన్మయ్య ప్రవీణ్ కుమార్ బాటలో పయనిస్తున్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీసీ ఎస్సీలను ఏకం చేసి బహుజన రాజ్యంలో భాగంగా బీఎస్పీ జెండా ఎగురవేసేందుకు దాసరి హన్మయ్య గురిపెట్టారు. సంపన్నుడైన హన్మయ్య తన కూతురు ఉషాతో రాజకీయ ప్రయోగం చేయాలని నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని దీనికి కావలసిన వాతావరణం పెద్దపల్లిలో ఉందని ఉషా అంటున్నది. శుక్రవారం ఉషా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా బీఎస్పీ కండువా కప్పుకున్నది. ఖరగ్పూర్లో ఐఐటి చదువుతున్న ఉషా ఇటు రాజకీయాలు అటు ఉన్నత చదువులు ఏకకాలంలో సాధిస్తానంటున్నది. ఇక ఇప్పటికే నియోజకవర్గంలో 60 చోట్ల సాయంత్రం పూట ట్యూషన్ల సెంటర్లు నడుపుతున్నారు. ఇటీవల బహుజన క్రీడలను పెద్ద ఎత్తున సుల్తానాబాద్లో నిర్వహించారు. 3.5 లక్షల నగదు బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని 2-3 రోజుల్లో నిర్వహించనున్నారు. బడుగుల కోసం బహుజనుల ఆర్థిక సామాజిక అసమానతలు రూపుమాపడానికే రాజకీయాల్లోకి వచ్చినట్టు కుమారి దాసరి ఉష అంటున్నది. నమస్కారం, నా పేరు దాసరి ఉష. నిన్న నేను బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అఫీషియల్గా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి చేత నేను కండువా కప్పుకోవడం జరిగింది. అయితే దీనివల్ల చాలామంది నన్ను అడుగుతున్నారు, అసలు మీరు పొలిటికల్ పార్టీకి ఎడ్యుకేటెడ్ అయ్యండి, ఐఐటి ఖరగ్పూర్లో చదివండి, వేరే దేశాలకు వెళ్తే కొన్ని కోట్లు సంపాదించవచ్చు, కాకపోతే మీరు ఎందుకు పొలిటికల్ సైడ్ వచ్చారు అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి రీజన్ నాకు ఒకటే ఉంది. ఏంటంటే, ఇప్పుడు నేను ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యాను, నేను బయట దేశాలకు పోతే క్రోర్స్లో సంపాదించగలుగుతాను. అదే ఎడ్యుకేషన్ మన ఇక్కడ మన ప్రజలందరూ చదివితే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చాలా స్టేబుల్ ఉంటారు. ఆర్థికంగా అంటే వాళ్ళకి ఎవరైనా ఆర్థికంగా బాగుంటే వాళ్ళకి హెల్త్లో ఏదైనా ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే అందరూ ఎదుగుతారు. సో ఇవన్నీ కావాలి అని అంటే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది అందాలి. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అందాలి అని అంటే, ఇప్పుడు మన ప్రస్తుతానికి ఉన్న తెలంగాణ స్టేట్లో మన ఎడ్యుకేషన్ కోసం మన టీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టేది ఓన్లీ 5.6% ఆఫ్ ద తెలంగాణ బడ్జెట్, స్టేట్ బడ్జెట్. మన స్టేట్ బడ్జెట్ వచ్చేసి 2 లక్షల కరోడ్, కాకపోతే దాంట్లో ఓన్లీ 5.6% మాత్రమే స్పెండ్ చేస్తుంది. నేను 60 విలేజెస్ తిరిగాను మన పెద్దపల్లి నియోజకవర్గంలో. 60 విలేజెస్లో 60 ప్రైమరీ స్కూల్స్ని విజిట్ చేశాను. నేను సొంతగా వెళ్ళి చూసినప్పుడు ఒక్క స్కూల్లో కూడా సర్వీస్ పర్సన్స్ లేరు. నేర్పిస్తే వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తే వాళ్ళు సెల్ఫ్ రిలయంట్గా ఉంటారు. వేరే వాళ్ళ దగ్గర డబ్బులు చేయి చాచి డబ్బులు అడిగే పరిస్థితి రాదు వాళ్ళకి. వాళ్ళే సొంతగా డబ్బులు సంపాదించుకొని వాళ్ళే దర్జాగా బతుకుతారు. సో ఈ యూత్ని కూడా డెవలప్ చేయాలి అని అంటే, ఆ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు వాళ్ళకి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. సో ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయగలిగేది తెలిసిన వాళ్ళే క్లియర్ చేయగలుగుతారు. సో నేను యూత్గా వాళ్ళకి కనెక్ట్ ఎక్కువ అవుతాను కాబట్టి నేను ముందుకు వస్తేనే అది పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి పొలిటికల్ పార్టీలోకి వస్తున్నాను నేను. ఇంకొకటి, మన స్టేట్లో చాలా పార్టీస్ ఉన్నాయి, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. కాకపోతే నేను బీఎస్పీ జాయిన్ అయ్యాను. బీఎస్పీ పార్టీ ఎందుకు జాయిన్ అయ్యానంటే, ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం అనేటిది ఉండాలి. టీఆర్ఎస్లో అది తెలంగాణ తేవడం సిద్ధాంతం అయిపోయింది. దానికి అన్ని వర్గాల వాళ్ళకి సౌకర్యంగా వాళ్ళని డెవలప్ చేయడానికి, ఆ వీకర్ సెక్షన్స్ అందరినీ డెవలప్ చేయడానికి బీఎస్పీ పార్టీ ఉంది. వాళ్ళ సిద్ధాంతాలు కూడా అంతే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నారాయణ గురు, ఇంకా సావిత్రిబాయి పులే, జ్యోతిబా పులే, అలాంటి సిద్ధాంతాలు
ఓన్లీ బీఎస్పీ పార్టీ మాత్రమే పాటిస్తుంది.